రెండవ వార్డు కౌన్సిలర్ కొదిలి ఐస్వామికి సంతాపం తెలియజేశారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించారు. అదే సమయంలో చైర్మన్ రమేష్ ఆల్పాస్ అనడంతో 20వ వార్డు కౌన్సిలర్లు కల్లకుంట్ల అంజమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అజెండాలోని 23వ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో చైర్మన్ రమేష్ సమాధానం చెప్పకుండా కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోయారు. చైర్మన్ వెళ్లిపోవడానికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్ద ధర్నా నిర్వహించారు. 23వ అంశంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పకుండా ఆల్ పాస్ అనడంలో అర్థం ఏంటని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు డీసెంట్ అందజేశారు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన.
అర్జున సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీమే